2015 నవంబర్ 30 నాటికి డిగ్రీ పూర్తి చేసుకున్న విద్యార్థులందరూ ఓటు హక్కు కొరకు సమీపంలోని ఆర్డీఓ తహసీల్దార్ కార్యాలయాల్లో ఓటు హక్కును నమోదు చేసుకోవాలని గ్రూప్ వన్ అధికారుల సంఘం అధ్యక్షులు చంద్రశేఖర్ గౌడ్ తెలిపారు. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రశేఖర్ గౌడ్ మాట్లాడుతూ, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలలో పట్టభద్రుల ఎమ్మెల్సీకి ఎన్నికలు సమీపిస్తున్నాయి. జనవరి 2019 31వ తేదీలోపు 2015 నవంబర్ 30 నాటికి డిగ్రీ పూర్తి చేసిన పట్టభద్రులందరూ తమ ఓటు హక్కు కొరకు సమీపంలోని ఆర్డీఓ తహసీల్దారు కార్యాలయాల్లో ఓటు హక్కును నమోదు చేసుకోవాలని గౌడ్ సూచించారు. మేధావి అయిన నిరుద్యోగ ఉద్యోగ వర్గాల అభ్యున్నతికి పాటుపడే వారిని ఎన్నుకోవాలంటే ప్రతి ఒక్కరూ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని కోరారు. మీడియా సమావేశంలో గంగరాజు, సాయిలు, నిర్మల్, భాస్కర్ గౌడ్, బాలరాజు తదితరులు పాల్గొన్నారు. రెండవ విడత ఓటు నమోదు కూడా అవకాశం అందరికీ జనవరి 31 వరకు కూడా నమోదుకు గడువు అవకాశం. నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, ఉమ్మడి 4 జిల్లాలకు సంబంధించినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల గడువు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో ఓటు నమోదు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి 2019 జనవరి 31 చివరి తేదీ ఓటు నమోదుకు చే నిబంధనలు ఏంటంటే డిగ్రీ పూర్తి చేసిన 2015 నవంబర్ 1 తేదీ నాటికి డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు ఉండాలి. సిఇఓ తెలంగాణ .nic.in అనే వెబ్సైట్లో కానీ సంబంధిత ఆర్డీఓ ఆఫీసులు, ఎంఆర్ఓ ఆఫీసులు కానీ దరఖాస్తు చేసుకోవచ్చు. ఓటు అనేది సామాజిక బాధ్యత. అంతేకాకుండా ఈ శాసన మండలి కూడా ఒక మేధావులను అంటే రాజకీయ నాయకుల పునరావాస ఆశ్రమం కాకుండా రాజకీయేతర రంగాల వాళ్ళను పంపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మన నుంచే మనకు బలమైన నాయకుడిని పంపించాలంటే మనం ఓటును నమోదు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ 4 జిల్లాల పట్టభద్రులకు విజ్ఞప్తి, మీరు ఓటు నమోదు చేసుకొని మంచి నాయకుడిని ఎన్నుకోవడానికి మీరు కంకణం కట్టుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తారు.